రొట్టెల పండగ ఘనంగా కొనసాగుతోంది. రెండో రోజు దర్గాకు స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు మించి దర్శనాలకు తరలివచ్చి రొట్టెలను మార్చుకుంటున్నారు. దీంతో నగరంలో ఏ రోడ్డు చూసినా జనసందోహమే దర్శనమిస్తోంది. బారాషాహిత గంధ మహోత్సవం ఇవాళ రాత్రి జరగనుంది. కోటమిట్ట అమినీయ మసీదు నుంచి 12 బిందెల గంధం ఊరేగింపుగా దర్గాకు తీసుకువస్తారు. రేపు తెల్లవారుజామున కడప పెద్ద దర్గా పీఠాధిపతి మాలిక్ అరిఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని బారాషాహిద్లకు లేపనం చేసి ఆ తర్వాత భక్తులకు పంచుతారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంధనోత్సవాన్ని వీక్షించేందుకు దర్గా ఆవరణలో వేచి ఉన్నారు. రొట్టెల పండగపై తాజా పరిస్థితిని స్వర్ణాల చెరువు నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రొట్టెల పండగ 5 రోజులు జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఘట్టంలో 2వ రోజు అతి కీలకమైనటువంటి రొట్టెలు మార్చుకునేటువంటి పండుగ ఈరోజు బారాషాహిద్ దర్గాలోని స్వర్ణాల చెరువులో జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడాను విశేషంగా తమ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కూడాను అపరిష్కృతమైనటువంటి సమస్యలుగా ఉన్నటువంటి వాటి కూడాను పరిష్కరించుకునేటువంటి ఏకైక మార్గంగా ఈరోజు స్వర్ణాల చెరువు రొట్టెల మార్పిడి కార్యక్రమంలో జరుగుతుందనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో దేశ విదేశాల నుంచి కూడా భక్తులు లక్షల్లో ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు నిన్న ఈ రోజుకే 5 లక్షల పైచీలు భక్తుల ఈరోజు సందర్శన జరిగి ఉంటుందని చెప్పి కూడాను దర్గా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు దర్గాలోకి ఈరోజు స్వర్ణాల చెరువులోకి వచ్చేటువంటి భక్తుల్లో ఒక సైంటిస్ట్ కూడా మన దగ్గర ఉన్నారు. చెప్పండి, మీరు మీ అనుభవం ఏంది, ఈరోజు మీరు తీసుకున్న రొట్టెకి ఇంత డిమాండ్ ఎలా వచ్చింది? నేను డాక్టర్ పుష్పవర్ధం అంటాను, సీనియర్ సైంటిస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి. నేను ఒకసారి విదేశంలో పర్యటిస్తున్నప్పుడు ఇలా ఆంధ్ర వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడినప్పుడు ఒకసారి బారాషాహిద్ బాబా గురించి, నెల్లూరు బారాషాహిద్ బాబా గురించి నాకు చెప్పినారు. అది ఏంటి అంటే ఆ బారాషాహిద్ బాబా దగ్గర వెళ్ళి రొట్టెలు తీసుకోవాలి అంటే ఇక్కడ రొట్టెలు వేరే వేరే రకంగా దొరుకుతుంది అంటని చెప్తారు. ఎవరికి ప్రమోషన్ కావాలి, ఎవరికి చదువు కావాలి, వ్యాపార అభివృద్ధి కావాలి, మనుషుల అన్ని రకమైన ఆశలు ఏమున్నవి అవన్నిటికీ ఒక పేరు పెట్టి ఇక్కడ ఇస్తారు. ఈ తర్వాత నాకు ఒక ఆశయం గురించి నేను కొంచెం విస్తృతంగా నేను అనలైజ్ చేస్తే ఇది ఎందుకు అంటని, మనిషికి మనిషి మంచిది కోరుకునేది కోరుకుంటే, ఎదుటి మనిషి మంచిది కోరుకుంటే అవతల మనిషికి మంచిదే అవుతుంది అనేది ఇది ఒకట అందరికీ తెలిసిన ఒక సత్యం. దానివల్ల ఈ ఇక్కడ ఏముంది అంటే ఎదుటి మనిషికి మేము మంచిది కోరుకోవాలి. ఇది ఏ ధర్మం అన్నావు కానీ, ఇస్లాం అన్నా కానీ, క్రిస్టియానిటీ కానీ, హిందూ కానీ, సిక్ కానీ, ఏ ధర్మం అన్నా కానీ, ఈ అన్ని ధర్మంలో ఒకటే చెప్పేది ఎదుటి మనిషికి మంచిది కోరుకోవాలి అంటని. దానివల్ల ఈ పండగ కూడా అంతే. ఇప్పుడు నాకు నా దగ్గర ఆరోగ్య రొట్టె ఉంది, నాకు ఆరోగ్యం రొట్టె ఉంది అంటని ఆరోగ్యాన్ని వేరే జనాలకి ఇక్కడ వచ్చిన 100 చాలామందికి ఆరోగ్యం కావాలంట అనుకునేవాళ్ళు, నేను వీళ్ళు ఆరోగ్యం రొట్టె నేను ఇస్తున్నాను. ఇది నేను కూడా నేను 2013లో నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాను. వచ్చి నేను నిల్చుకొని చూస్తూ ఉంటే అనుకోకున్నట్లా ఎవరో నాకు వచ్చి భాగ్యం రొట్టె కావాలా అంటని ఇచ్చేసి వెళ్ళిపోయినారు. అంతే, నాకు నేను అడగలేదు ఏమీ లేదు, కానీ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళినారు. సరే, భాగ్యం రొట్టె ఏదో ఒకటి నా నేను అనుకున్నది ఆరోగ్యం రొట్టె అంటని, కానీ ఆ భాగ్యం రొట్టె అంటే ఏదన్నా కావచ్చు. మీకు జరిగిందా? మీరు అనుకున్నది అన్నీ జరిగినవి. నేను ఇక్కడ భాగ్యం రొట్టె నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అనుకోకున్నట్లా నేను ఇల్లు కట్టినాను. నాకు ఈ మనిషి ఒక మనిషికి ఏమేమి కావాలి సాధించాలి అవన్నీ నాకు అవుతూనే ఉన్నవి, ఇప్పుడు కూడా అవుతూ ఉన్నవి. దానివల్ల నాకేం, నేను ఎప్పుడు కూడా మనిషికి చాలా ఆశలు ఎక్కువ, కానీ నాకు ఏది వద్దు, కానీ నాకు ఒకటి ఆరోగ్యం ఉంటే, ఈ ఆరోగ్యం ఒకటి ఉంటే ప్రపంచాన్ని మేము ఏమన్నా రూల్ చేయొచ్చు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు డబ్బులు ఉంటే కూడా, ఎంత పొజిషన్ ఉంటే కూడా, ఏ ప్రమోషన్ నచ్చుకుంటే కూడా ఏమీ కుదరదు. దానివల్ల నేను ఆరోగ్య రొట్టె మాత్రమే నేను ఇస్తాను, నేను కూడా ఆరోగ్యం రొట్టె నేను తీసుకుంటున్నాను. విశ్వాసంతో
రొట్టె పట్టుకుంటే ఆ రొట్టెలోనే తమ విశ్వాసం నెరవేరుతుందనేటువంటి ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అనేక మంది కూడాను వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వాళ్ళ కొంగు బంగారాన్ని చేస్తుంది బారాషాయుధులని స్వర్ణాల చెరువు రొట్టెల పండుగ. విడదీశ్ కుమార్తో రాజేష్ టీవీ5 స్వర్ణాల చెరువు.